రిజర్వేషన్స్ మీద జగన్మోహన్ గారు స్పష్టంగా చెప్పారు ఆ రోజు పిఠాపురంలో. నా చేతిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేస్తాను. దీని మీద ఇది అంశం ఆ రోజుకి ఏప్రిల్ 14వ తారీఖు కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక స్పష్టమైన లెటర్ వచ్చింది. గతంలో మీరు రిజర్వేషన్ పంపించారు, ఈ రోజు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటాలో మళ్లీ రిజర్వేషన్ ఇవ్వమన్నారు. మీకు ఏది కావాలి? మీరేదో స్పష్టంగా తెలియజేయమని అంటే చంద్రబాబు నాయుడు రిప్లై ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులన్నీ కాపుల్ని తీవ్రంగా మోసం చేశాడు. దాని మీద ఆ రోజు ఏ రోజు కూడా నేను ఒకటే కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారు, దీని మీద ఎందుకు మీరు స్పందించలా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎంతవరకు కాపులకి న్యాయం చేయాలి, ఈ లోపల నేను ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటాను, సంవత్సరానికి 2000 కోట్లు చెప్పిన 5 సంవత్సరాలకు 10,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత. ఎందుకంటే రిజర్వేషన్స్ మీద చంద్రబాబు నాయుడు తీవ్రంగా మోసం చేశాడు కాపులి, కాపులందరూ కూడా అది పూర్తిగా గ్రహించారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ఏదో ఒక నాటకం ఆడారు, జగన్మోహన్ రెడ్డి గారిని నష్టపరుస్తాం పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టని, కానీ అది తిరగొట్టింది. మరి చంద్రబాబు నాయుడుకే తగిన గుణపాఠం జరిగింది, మనందరం కూడా చూసాం. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు నడుస్తూ ఉంది, దాని మీద పూర్తిగా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పనిచేస్తా ఉన్నాయి. ఈరోజు ఒకసారి దాని మీద జరుగుతున్నప్పుడు దాని మీద మన అంశం చెప్పడానికి వీల్లేదు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసు ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరు కాచిందో మనం చూసాం. అది జరిగిన గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు, డీజీపీని ముందుకు తీసుకొచ్చి మాట్లాడే మాటలు, అంటే అసలు దాంట్లో నిజ నిర్ధారణ ఏముంది అనేది తెలుసుకోకముందే జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేయించాడు ఇదని ఒక దుర్దేశంతో డీజీపీ చేత కూడా చెప్పిస్తాం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాం, రాష్ట్ర ప్రజలను చూశారు. అందుకని రాష్ట్ర ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం తెలిసారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి. అందుకని ఆయనకి 23 సీట్లు వచ్చిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.